కాలేజ్ డిగ్రీ కాలేజ్ లో ఇంటర్ చేశాను. డిగ్రీ కాలేజ్ లో ఇంటర్ చేయడం ఏంటి? మా ఇంటర్ కాలేజ్ పేరు డిగ్రీ అన్నమాట. దేవుడా ఈ రోజు ఎలాగైనా మనం ముంతాగా ఒరే ఉద్రం అయినా ముందు తాగితే మజా వస్తదరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వే కదా ముందు తాగితే మజా వస్తదన్నావు. ఈ మధ్యన మందులో కూడా మజా కలుపుతున్నారా? ప్రోగ్రామ్ మాట్లాడ చదువుతుంటే మధ్యలో ఎందుకు మారుతారు? ఛాయ్ గీ అని సన్నీ ఒకసారి ఆన్ ద డాష్ ప్లీజ్. అతను వస్తే నేను కిందకి వెళ్ళిపోతాను. రెచ్చిపోదాం బ్రదర్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఒకసారి మైక్. రాజీవ్ కనకాల గారు అంటే చాలా ఇష్టం మాకు. నాకు కూడా రాజీవ్ సార్ అంటే చాలా ఇష్టం. ఆఫ్ కోర్స్ హిస్ ద కింగ్ ఆఫ్ ద షో కాబట్టి ఎలాగో మీరు రాజీవ్ సార్ అన్నారు కాబట్టి ఫస్ట్ రాజీవ్ సార్ ని పిలిచేద్దాం. ఇంకే మాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ రాజీవ్ కనకాల గారు. Thank you very much. ఏదేమైనా కూడా షో మాత్రం స్టూడెంట్స్ రాజీవ్ సార్ కోసమే చూస్తున్నారు. ఆ అమ్మాయి నిల్చొని ఫస్ట్ మీ పేరే చెప్పింది. నేను అడిగాను రచ్చిపోదాం బ్రదర్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి, దేనికోసం చూస్తారు? సార్ ఒకసారి నిల్చొని మీరు చెప్పండి. నిజంగా మీకోసమే వచ్చాను ఈ షోకి. స్టూడెంట్స్ లో మీ క్రేజ్ పెరిగిపోతుంది సార్. లేట్ వయసులో అన్ని అంటారు కదా అలా. ఇప్పుడు రాజీవ్ సార్ ని దగ్గర నుండి చూస్తున్నా అంటే టీవీలో చూడడం వేరు, దగ్గర నుండి చూస్తున్నా ఎలా అనిపిస్తుంది మీకు? టీవీలో కన్నా దగ్గరగానే ఇంకా హ్యాండ్సమ్ గా ఉన్నారు. సూపర్. అయితే నువ్వైతే అక్కడ కూర్చొని అలా సార్ నే చూస్తూ ఉండు, మనం షో స్టార్ట్ చేద్దాం ఓకేనా? థాంక్యూ సార్. ప్లీజ్ ఇప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా మా రెచ్చిపీ ఆర్టిస్ట్ ని పిలిచేద్దాము. గట్టిగా చెప్పాలి. లెట్స్ వెల్కమ్ ద పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దామా? రెడీయా? యా రెడీ. ఓకే ఆల్ ది బెస్ట్. థాంక్యూ. కుర్రాళ్ళు కుర్రాళ్ళు మ్యారేజ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందో చూపిస్తా ఉంటూ వచ్చేస్తున్నారు ఈ టామ్ అండ్ జెర్రీ జోడి నరేష్ అండ్ బాబు. లెట్స్ వెల్కమ్ దెం. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికే సార్. కొత్తగా పెళ్ళైంది వాళ్ళు ఫస్ట్ టైం విహారయాత్రకి వెళ్తే ఎలా ఉంటుంది? కొన్ని సంవత్సరాల తర్వాత విహారయాత్రకి వెళ్తే ఎలా ఉంటుంది? దాని తర్వాత ముసలోళ్ళు అయిన తర్వాత కూడా విహారయాత్ర వెళ్తే ఓకే సార్. కొత్త పెళ్ళైంది కానీ ఇంతవరకు వరుడు సినిమాలో ఒకళ్ళొకళ్ళు తెలియకుండా పెళ్లి చేసుకున్నట్టే మేము చేసుకున్నాం సార్. మీరు ఏ కాలేజ్? నేనా డిగ్రీ కాలేజ్ లో ఇంటర్ చేశాను. డిగ్రీ కాలేజ్ లో ఇంటర్ చేయడం ఏంటి? మా ఇంటర్ కాలేజ్ పేరు డిగ్రీ అన్నమాట. అవును మీరే కాలేజ్? నైట్ కాలేజ్. అంటే పగలు తీరికలేదా? లేదండి మా కాలేజ్ పేరు నైట్ కాలేజ్. మీరేంటి ఇంతే ఉన్నారు? అంటే భర్తలో బాగా సగం ఉండాలన్నారు కదా అందుకే సగం ఉన్నా. సర్లే కానీ మనం హనీమూన్ కి వెళ్తున్నాం కదా, కొడైకెనాల్ వెళ్దామా? లేదండి మేక కొనాలి. మేక ఏంటి? అంటే నాకు కోడంటే పడదు, మేక అంటేనే ఇష్టం. ఇష్టం హనీమూన్ కెళ్తాను. కారు మాట్లాడావా? పొద్దున కార్ తో మాట్లాడానండి, అది నా మీద అలిగింది, నాతో మాట్లాడలేదు. కారు ఎలా మాట్లాడుద్దు నువ్వు? మరి టీ తీసుకురావా? టీ పాలు లేవండి. మరి పాలను పిలవచ్చు కదా? అంటే పాలోడు పొద్దున పాలేయడానికి వచ్చాడు, మీ మొక్కని చూడగానే ఎండిపోయాడు. ఎందుకు అంటే గేదె ఇంట్లో పెట్టుకుని పాలు అడుగుతారేంటి? లేవండి మీరు ఆ పాలోడు కనిపించకండి. ఎందుకు? పాలు పిసికేస్తారు. శోభన రోజు మంచం మీద పూలు ఎందుకు చల్లుతారు అంటే మనుషుల మీద చచ్చే పోయారు అనుకుంటారని మంచం మీద చల్లుతారు. నీ బుగ్గలు అచ్చం చెకోడీలు లాగా ఉన్నాయి. అవి చెకోడీలే చెకోడీలే. బుగ్గ చాలా బాగుంది ఒక్క ముద్దు పెట్టుకుంటా. అవును ఏంటి ఇంత తీగా ఉంది? మీరు ముద్దు పెడతారని చక్కెర రాసాయి. నేను ముద్దు పెట్టుకో. ఏంటండి ఉప్పు ఉప్పుంది ఉప్పు రాసారా? లేదు చెమట కారినట్టుంది. మరి హనీమూన్కి వెళ్దావా? అమ్మయ్య హనీమూన్కి వచ్చేసాం. ఎవరు లేరు ఇంకా మనం లేట్ చేయొద్దు. సర్లే కానీ చాలా అందంగా ఉన్నావు ఇంకా నేను ఆగను నిన్ను ఎత్తుకోనే. ఏమండి ఇది లాలి పాట కాదు జాలి ఉండాల్సిన పాట ఏమనండి. జనవరి మాసం మంచు కురిసే సమయం కళ్ళల్లోన మైకం దేహం తత్తపం తబేడ జీవజీనా నిపేద బోలుతా నాలో 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 పద సగలే సగలే లగల నా సిక్కు ఎక్కు నిక్కులని చిక్కు కాని చా. సర్లే కానీ కూల్ డ్రింక్ తాగుదామా అలసిపోయాను. నీకెలా తెలుసు? నోట్లోకి వచ్చేసింది. ఫస్ట్ టైం అయితే ఇలా ఉంటుంది సార్. కొత్త జంట 15 years తర్వాత ఎలా ఉంటుంది? దా హనీమూన్కి వచ్చాం 10 సంవత్సరాల తర్వాత అప్పటి నుంచి అడుక్కునేది ఎక్కడే ఉందిరా. ఏవండి చలి పుడితే ఇలా గప్పుకో అంతే. ఏమండి నొప్పి జెండు బామ్ రాయరా? జెండు బామా దాని జెండు బామ్ ఎందుకు స్ప్రే కొడితే సరిపోద్ది. ఎలాగైనా తగ్గించుకోవాలి బాబుని. నాకు అర్థం ఇది అంతే కదా. ఒక 30 years తర్వాత ఇంకా ఇక్కడే ఉందా? నాకు ఓపిక లేదు. ఏంటి ఆఫీస్ వర్క్ ఉంది అర్జెంట్ గా హోమ్ డెలివరీ చేయాలి. జనవరి మాసం అని మంచు కురిసే సమయం చాలా హాట్ గా ఉన్నారు మీరు. ఆడదానికి అన్యాయం చేశాడండి వాడు. మీరే న్యాయం చేయండి. 30 ఏళ్ల తర్వాత నీకు న్యాయం చేసేది ఏంటి? 30 ఏళ్లకు ముందు కనపడాల్సింది. మరి ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రాజీవ్ సార్ మీరు చెప్పండి. బాగా చేశారు ఇద్దరు. కోఆర్డినేషన్ మీ ఇద్దరిది స్కిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గాయ్స్. ఆల్రెడీ ఒక్క ఛాన్స్ తో ప్రూవ్ చేసుకొని ఇప్పుడు ఒక అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నాడు మాస్ మహేంద్ర. బావా నీకేనా బుర్ర తక్కువ వింట్రా? యారా ఏమైందిరా? లేకపోతే ఏంట్రా అంత అందమైన అమ్మాయిని పట్టుకుని ఎవడైనా అక్కని కేకెత్తాడా? మరి అక్కని కేకేసుడు ఎవడరా? ఆడు ఏం నెల తక్కువ ఏ బుర్ర తక్కువ ఉంటాడు. అవును కదక్క. ఒరే బావా ఏంట్రా కంగారులో నువ్వు కూడా అక్కని కేకేసావు? అవునా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏం వద్దు ముందు కంటెంట్ స్టార్ట్ చేద్దాం. 100 మంది కలిసి పెట్టుకుంటే అది మీటింగ్, 50 మంది కలిసి కొట్టుకుంటే అది ఫైటింగ్. ఈ రోజు నా కంటెంట్ వచ్చి సిట్టింగ్ సార్. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ముందు తాగితే వాళ్ళ ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ గురించి ఫన్నీగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ రోజు కంటెంట్ సార్. అరే బావా ఈ రోజు ఎలాగైనా మనం ముందు తాగలం. ఒరే వద్దురా ముందు తాగితే మా నాన్న చంపేస్తాడరా. ఓరు బావ మా నాన్న మాత్రం సపాతి పడతాడు ఇంట్లో కూర్చోబెట్టి. ముందు తాగరా బాగుంటదిరా. అయినా ముందు తాగితే మజా వస్తుందిరా. ఏంట్రా అలా చూస్తున్నాం? నువ్వే కదా ముంతైతే మజా వస్తదన్న ఈ మధ్యన మందులో కూడా మజా కలుపునారా ఒరే ముందుతైతే మజా వస్తారంటే మందులో మజా కలుపుతారని కాదు నువ్వు మా సురేష్ గట్ టైపే ఆడేవాడు బావా ఆడు నీ టైపే ఒరే బావ ముందు తాగాలంటే కిక్ ఎక్కాలరా అంటే మందులో ఫెవి కిక్కేసి తాగాడంట బావా ఇలా ముందు తాగుతుంది కదరా ముందు తాగినప్పుడు మా నాన్న చూస్తాడే నాకు కంగారు వస్తుందా నాకు మాత్రం వెనక నుంచి క్యాంగరు వస్తుందా నాకు కంగారు వస్తుంది నీకు విషయం చెప్పాలరా ఏం విషయరా నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన బా ఏంటి బా నువ్వు అమ్మాయిని లవ్ చేసావా కాకపోతే అలా అని పోలీసు అంట నాకు చాలా భయం వేస్తుందిరా బాబు ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకురా బార్ షాప్కి వెళ్ళి బీర్ తాగి సైలెంట్గా వచ్చారు కానీ బార్ షాప్ అంట గురించి మనకెందుకు ఉంటరా ఇంత వయసు వచ్చింది ఏంట్రా ఇంకా ఎక్కడికి తిరుగుతున్నావు అంటే మా నాన్న జీవితంలో మాట చెప్పాడు బా ఏ మాట చెప్పాడురా నువ్వు ఎంత ఎదిగినా నిక్కచ్చిగా బతకమన్నాడు నిక్కచ్చిగా బతకమంటే ఎక్కడే తిరుగుతున్నావా నువ్వు మా సాయిగల్ అంటాడువే ఆడేవాడువా ఆడు నీడంటాడే జీవితంలో ఏదైనా ముందరకు వెళ్ళాలంటే ముందర గోడని వెనకొచ్చాడంట ఇదంతా కాదు కానీ బా మేఘనా చూడరా ఎంత అందంగా ఉందా తాగినోడు ప్రతిదీ అందంగానే అంతది తాగినోడు ఇదేం అందరూ బాబు అనిపిస్తుంది అవునరా చంద్రులైనా మచ్చ ఉంటదేమో కానీ యాంకర్ మొక్కలో మచ్చ కూడా లేదు చూడు బా ఊరుకోరా బావా అలా మేకప్ వేశారు కాబట్టి మొఖం మీద మచ్చ కూడా లేదు మేకప్ తీసారంటే ఇళ్ళ మీద అగ్గి పెట్టి మచ్చ అందంగా అంటాడు సరే కానీ బా సిగరెట్ ఉందా నీకు సిగరెట్ కావాలా ఇదిగోరా బా అరే బావా వర్షంలో సిగరెట్ కలితే భలే ఉంటది కదరా ఊరుకోరా బావ మన లోకేష్ గడ అలాగే అన్నాడు అనియా వర్షంలో సిగరెట్ కలితే భలే ఉంటదరా అన్నాడు నేను నిజంగా వర్షంలోకి వెళ్ళి సిగరెట్ కలిసిన సిగరెట్ మొత్తం నానిపోయింది నువ్వు మా చెందు గట్టి అయిపోయా ఆడెవడో ఆడు నీలాంటోడే కానీ బావ నాకు డౌట్ రా ఏం డౌట్ ఏమీ లేదురా నైట్ ఫ్లైట్ లైట్ వేసుకుని ఎందుకు వెళ్తాదరా గట్టిగా అడిగినట్టున్నాడు తెలియదంటే బాగోదు ఏడు మేనేజ్ చేద్దాం నైట్ ఫ్లైట్ లైట్ వేసి ఎందుకు వెళ్తుంటే అది లైట్ వేసి వెళ్ళదు నైట్ ఫ్లైట్ అని ఎవడో తెలియదు కదా నాకు ఇంకా అమ్మాయిని లవ్ చేద్దాం డిసైడ్ అయిపోంట అవునా ఎవరన్నా ఇంకో మేఘన ఉంది కదా మేఘనకి లేని లవ్ చేద్దాం అనుకున్నాను ఊరుకోరా బాబు ఈ సెట్ లో ఒక బాబు అని ఒకడు ఉన్నాడు అయితే ఆడేవాడంటే ఈ సెట్ లో ఏ అమ్మాయి నన్ను ముగ్గులో దెబ్బకలిసి అయితే అతను ఒక్కడి దగ్గర ఉందంట ఎవడ ఆడ సంక్రాంతి పండగ ముగ్గేసోళ్ళు ఉంటాడు ఆడు ముగ్గులు దింపుడా ఏ బాబు ఒక సెలబ్రిటీ సగం వాడిని సెల్లో బ్యాటరీలో ఉంటే వీడు సెలబ్రిటీ బావా బాబుకి నేను పిచ్చ ఫ్యాను ఈ మాట బయట ఎక్కడ చెప్పు ఎందుకంటే మా ఫ్యాన్స్ వచ్చి కొడతారు జిమ్కి వెళ్తే బాడీ పెంచి అమ్మాయిని పడేద్దాం అనుకుంటున్నాను సార్ నేను తెలియగెడతాను బీడీకి వెళ్తే పొగొస్తుంది కానీ బాడీ పెంచితే పొగొస్తుందా వలగంటావు అని చెప్పా రోజు బాడీకి బాడీ స్ప్రే వాడుతున్నాను దీనికి బాడీ అత్తకి బాడీకి బాడీ స్ప్రే వాడుతున్నా బాడీ అత్తకి యదవ నువ్వు మా ప్రాధికల్ అంటుడే ఆడు నీలాంటోడే ఆడు తెల్లగా ఉన్నాడో కనీసం పుట్టే పిల్లలు తెల్లగా పుట్టాలని పాల్లో పేరులో కలిపి పిల్లానికి ఇచ్చాడంట అయినా బాడీ అంటే ఎలా ఉండాలో తెలుసా జిమ్స్ అనిలా ఉండాలి మరి నాది ఎలా ఉందా బా జియో సిమ్ అంత ఉంది అదవా బా నాది 6 ప్యాక్ కాదా 6 ప్యాక్ అంటే ఎలా ఉండాలో తెలుసారా బాబు వెనకడికి నువ్వు మా బాబీ గల్ లాంటోడువే ఆడవరా ఆడు నీలాంటోడే ఈసారి ఇక్కడే కూర్చొని చెప్తా పుట్టే పిల్లలకి 6 ప్యాక్ రావాలని చెప్పి పిల్లని పట్టుకెళ్ళి జిమ్ లో జాయిన్ చేయడంట అంతా కాదు బా ఇప్పుడు ఏం చేద్దాం ఏమి లేదు మందు అయిపోయింది కంటెంట్ అయిపోయింది సో మనం జిమ్కి వెళ్ళి సూపర్ మహేందర్ చాలా బాగా చేసావు సార్ మాస్ మహేంద్ర బాగా చేసావు ఒక్కడివే సోలోగా ఉండి 2 క్యారెక్టర్లు అటు ఇటు గుక్క తిప్పుకోకుండా మాట్లాడడం అంటే కష్టం బాగా చేసావు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నావు థ్యాంక్ యూ సార్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మహేందర్ థ్యాంక్ యూ ఇప్పుడు రాబోయే స్పెషల్ పర్ఫార్మెన్స్ గురించి ఏం చెప్పమంటారు ఎవరు వస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మీరే చూస్తే బెటర్ ఏమో ఎందుకంటే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఈ రోజు ఇంకా స్పెషల్ గా ప్లాన్ చేశాను కాబట్టి సో గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ దెం Let's go. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడడం వెరీ 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 హ్యాపీ అండ్ yes ఈ రోజు మీరు స్పెషల్ పర్ఫార్మెన్స్ కి రావడం నిజంగా ఒక మంచి ఎనర్జీ ఇస్తుంది అందరికీ ఏమన్నారు అంటే ఒక స్పెషల్ గెస్ట్ గా ఈ రోజు మీరు ఇక్కడికి రావడం వెరీ 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 పర్ఫార్మెన్స్ అంటే కంగారు వచ్చింది సో రాజీవ్ సర్ హౌ డు యు సే అయ్యో వాళ్ళిద్దరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది కృష్ణరాజు గారు జోగినాయుడు గారు నాకు ఇప్పుడు కాదు చాలా ఏళ్ల నుంచి మిత్రులు దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది కదండి మరి అంటే ఎక్కువ పెంచారు ఓ 25 ఏళ్ళు వెల్కమ్ జోగినాయుడు గారు కృష్ణరాజు గారు ఇట్స్ వెరీ హ్యాపీ టు సీ యు బోత్ హియర్ థాంక్యూ సో మచ్ ఏటి లైట్లేటి నక్షత్రాలేటి రంగులేటి కానీ బాగా నచ్చిందా బాగా నచ్చింది ఓ పాలి వెనక్కి చూడు అక్కడ ఏటున్నానయ్యా రెచ్చిపోదాం బ్రదర్ మనం ఎవలమే బ్రదర్స్ కదా అదే రెచ్చిపోండి బ్రదర్స్ అని చెప్పి పిలిచారు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం తమ్ముడు అలాగే ఉన్నాడు సేమ్ టు సేమ్ అస్సలు మారలేదు అన్నయ్య మనల్ వచ్చాడు అన్నయ్య మీ పర్ఫార్మెన్స్ నే ఫోన్ లో చూస్తుంటా అన్నయ్య మన పర్ఫార్మెన్స్ ఫోన్ లో చూస్తున్నాడు ఎంత గర్వంగా ఉంది మన పర్ఫార్మెన్స్ ఫోన్ లో చూస్తే పర్లేదు ఇక్కడ మనం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఫోన్ లో చూసుకున్నారు అనుకో అసహ్యంగా ఉంటది నటనలో నాకు మీరే ఆదర్శం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినా ఈ ముక్క నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానరా అన్నయ్య నేను హీరో అవ్వాలంటే ఏం మార్చుకోవాలి ముందు నువ్వు హీరో అవ్వాలని ఆలోచన మానుకోవాలి అది కాదన్నయ్య నా మొహంలో ఏం లేదు అసలు నీ మొహంలోనే నీ మొహం లేదురా అన్నయ్య ఒక్క పంచు నువ్వు ముందు హైట్ పెంచు రేయ్ ఎందుకురా అంత డల్గా క్వశ్చన్ మార్క్ వేసుకొని నించున్నావు అన్నయ్య నాతో డౌట్ అనుమానం అన్నయ్య ఏడితేడిది నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కొన్ని వందల బొమ్మల్లో అబ్జర్వేషన్ చేస్తున్నాను నేను ఏడంటే ఏడిది ఇప్పుడు ఎలను హీరోయిన్ ని కారులో ఎత్తుకుపోతాడు పుసుక్కుని హీరో దాని వెనకాల పరిగెత్తడానికి ఇంకా పరిగెత్తూనే ఉంటాడు కిలోమీటర్లు పరిగెత్తుంటాడు టక్కన చోట ఆగుతాడు ఎందుకు అక్కడ బైక్ కనపడుతుంది ఓహో బైక్ కనపడి అంటే టప్పని స్టార్ట్ చేసి వెనకాల వెళ్ళిపోయి సేజింగ్ చేసేసి పట్టేసుకుంటాడు అద్భుతం అమోఘం మళ్ళీ అనుకోస్తాను మళ్ళీ అనుకోవచ్చావా అక్కడ బైక్ దగ్గర ఆడి హీరో బైక్ ఎవడిది ఎవడిదో మరి తాళం వదిలేసాడు ఎందుకు వెళ్ళిపోతాడు అన్నయ్య నా చిన్నప్పటి నుంచి ఎన్ని వందల బొమ్మలోని ఇదే సీన్ అన్నయ్య ఇప్పుడు నీ కాలికి నొప్పి వచ్చింది అనుకో ఇంజెక్షన్ ఎక్కడ చెయ్యాలి కాలికి చెయ్యాలి మరి చేతికి ఎందుకు చేస్తారు కరెక్ట్ అన్నయ్య అంటే కాలికి నొప్పి వచ్చినప్పుడు కాలికి ఇంజెక్షన్ చేయడం అన్నది లాజిక్ చేతికి ఇంజెక్షన్ చేస్తే కాలు నొప్పి తగ్గడం అన్నది మ్యాజిక్ సినిమాల్లో ఇంకో డౌట్ అని మనం చెప్పరా బాబు ఓ పాటలో హీరో రోడ్డు మీద ఉన్నవాడు పాట పూర్తయ్యే లోపల కోటలోకి వెళ్ళిపోతాడని మన జీవితాల్లో కూడా అలా ఎందుకు జరగదని అలా జరగాలంటే ఏం చేయాలని ఎందుకు జరగదురా ఇప్పుడు మన హౌస్ లోన్ కట్టలేదు అనుకో బ్యాంక్ మేనేజర్ గబగబా మన ఇంటికి వచ్చేసి వేలం పాట పాడాడు అనుకో 5 నిమిషాలు ఎందుకు 1 నిమిషంలో రోడ్డు మీదకి వెళ్ళిపోతాం గొప్పలాజిక్ అన్నయ్య ఎవరు అదే మధ్యలో మాట్లాడుతున్నారు ప్రోగ్రామ్ చదువుతుంటే మధ్యలో ఎందుకు మారుతారు ఛాయ్ గీ అని సీనియర్స్ అని రెస్పెక్ట్ కూడా లేదు సారీ ఆన్ బిహాఫ్ నువ్వెందుకు చెప్తావు సారీ అంటే ప్రోగ్రామ్ మధ్యలో అలా మాట్లాడకూడదు సన్నీ ఒకసారి ఆన్ ద డాష్ ప్లీజ్ అతను వస్తే నేను కిందకి వెళ్ళిపోతా నువ్వు మధ్యలో మాట్లాడకూడదు అని నీకు తెలుసు బట్ ఎందుకు నువ్వు మాట్లాడావు స్కిట్ జరుగుతున్న టైంలో కావాలని చేయలేదు వాయిస్ సడన్ గా అయిపోతుంది ఎవరన్నా నువ్వున్నా ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆ మూడు కట్ అయిపోతుంది కదా కానీ ఎప్పుడు నవ్వుతుండే అతన్ని సీరియస్ అయ్యేలా చేశారు ఆయన ఎప్పుడు నేను సీరియస్ అవ్వడం చూడలేదు జరుగుతున్నప్పుడు ఎలాగా నువ్వు కాదు కాదు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు మరి అదేనంటే సినిమా అంటేనే లాజిక్ లేదుకోకూడదు, ఓన్లీ మ్యాజిక్. ఎంతమంది షాక్ అయ్యారు? సన్నీ మనసు పరిస్థితులు మంచి. సో రాజీవ్ సార్ మీరు చెప్పాలి. భయ్యా మీ ఇద్దరిని ఈ రెచ్చిపోదాం బ్రదర్ వేదిక మీద చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ యూ హావ్ డన్, నేను ఆ మాట అనకూడదు, యూ విల్ ఆల్వేస్ రాక్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు రెచ్చిపోదాం బ్రదర్ అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కూడా వచ్చేస్తే ఇప్పుడు విన్నర్ అనౌన్స్ చేసేద్దాం సార్ ప్లీజ్. సార్ ఈ రోజు విన్నర్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు? మన గెస్ట్ పర్ఫార్మర్స్ పక్కన పెడితే ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో నా దృష్టిలో మాస్ మహేంద్ర ఇస్ ది విన్నర్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ది లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ది లోకల్. సైడ్ 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 ప్లీజ్, వి ఆర్ ది లోకల్. సైడ్ 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 ప్లీజ్, లోకల్ బాయ్స్ హియర్. సో ఆసమ్ పర్ఫార్మెన్సెస్ తో మా స్పెషల్ గెస్ట్ తో ఈ రోజు ఎపిసోడ్ సూపర్ డూపర్ గా గడిచింది. మరొక ఫెంటాస్టిక్ ఎపిసోడ్ లో మళ్ళీ మేము ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బై బై. ఏంద్ర ఇంత లేట్ అయింది? లేట్ అంటారేంటి మేడం, వచ్చే దారిలో పవన్ కళ్యాణ్ గారిని చూసా. ఎక్కడరా? యూట్యూబ్ లో. యూట్యూబ్ లో నీకు ఆసనాలు వచ్చా? ఆ వచ్చు. పద్మాసనం వచ్చా? వచ్చు. చెప్పురా. పద్మం రమ్మను మరి. ఏం పిల్ల నువ్వు పోయేటప్పుడు నన్ను విలువ రాదు? ఎక్కడికి? అదే నెల నెల పింఛన్ తీసుకొని పోతావు కదా, నన్ను కూడా పిలిస్తే. సరే కానీ ఒక ఇటుకిస్తావా? ఎందుకు? నా గుండెలో రాజీవ్ గారికి గుడి కడతానా, ఒక ఇటుక తక్కువైందని. మేఘనా గారు నాకు పిడికిస్తావా? ఎందుకు? దీని సమాజం మీద కూడా తక్కువైంది, వేసేస్తా.